హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కోట్స్ రవ్వలడ్డు ఎలా చేయాలో చూపిస్తాను ఈ రవ్వలడ్డూలు ఒక వన్ వీక్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ముందుగా ఒక మందపాటి ప్యాన్ తీసుకుని ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత తగినంత నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి వేయించుకోవాలి కొంచెం దంచిన బాదాంని అలాగే జీడిపప్పుని వేసి వేయించాను మీకు నచ్చితే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూశారు కదా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో అదే నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి ఇది రెండు వందల యాభై గ్రాముల వరకు ఉంటుందండి కప్పు లెక్క అయితే ఒక కప్పు యాడ్ చేసుకోవాలి ఇది ఈ నేతిలో మంచి అరోమా వచ్చేంత వరకు అలాగే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎవ్రీ వన్ మినిట్కి ఒకసారి మనం తిప్పుతూ వాటిల్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇలా తిప్పుతూ వేయించుకోకపోతే కింద కలర్ చేంజ్ అయిపోతుంది పైన మాత్రం అలాగే ఉంటుంది అందుకని వాటిల్ని తిప్పుతూ స్లోగా మంచి వరకు వేయించుకోవాలి చూసారు కదా బాగా వేగింది ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి మీకు నెయ్యి బాగా ఇష్టమైతే ఎక్కువ యాడ్ చేసుకోండి లేదు అంటే కనుక కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి అలాగే నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక కప్పు ఓట్స్ యాడ్ చేసుకోవాలి మీరు ఏదైతే కప్తో తీసుకున్నారో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు ఇది కూడా రెండు వందల యాభై గ్రాముల వరకు ఉంటుంది ఈ ఓట్స్ కూడా మంచిగా తిప్పుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి చూశారు కదా ఇవి కూడా బాగా వేగాయి ఇప్పుడు వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్యాన్లో మళ్ళీ కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని దాంట్లో అరకప్పు పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి మీరు ఏదైతే స్వీట్స్లో ఎప్పుడైనా సరే కొబ్బరి యాడ్ చేసేటప్పుడు ఇలా వేయించుకుని వేసుకుంటే ఆ స్వీట్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మీరు పచ్చి కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఎండు కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే పచ్చి కొబ్బరి వేగడానికి కొంచెం టైం పడుతుంది ఎండు కొబ్బరి తక్కువ టైం పడుతుంది చూసారు కదా ఇలా పొడి పొడిగా వచ్చింది కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఈ రవ్వ లడ్డూలకి మనం ఉండరావడం కోసం పాలని యాడ్ చేస్తాం సో అందుకని ఒక రేపు పావు లీటర్ వరకు పాలని బాగా కాయాలి బాగా చిక్కని పాలైతే బాగా టేస్టీగా ఉంటుంది ఇవి కాగేలోపు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న అవన్నీ కలుపుదాం ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ అలాగే దాంట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఓట్స్ అలాగే వేయించి పెట్టుకున్న కొబ్బరి డ్రై ఫ్రూట్స్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల యాలకుల పొడి ఒకటిన్నర కప్పు పంచదార మీరు ఏదైతే కప్పు తీసుకున్నారో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు అయితే సరిపోతుంది మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఇవన్నిటిని బాగా కలపాలి ఇది మొత్తం బాగా కలిపిన తర్వాత ఒకసారి మీరు టేస్ట్ చెక్ చేసుకుని మీకు స్వీట్నెస్ ఇంకా కావాలంటే కనుక ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం అంతా కలిపాం కదా దీని మొత్తాన్ని కొంచెం పోర్షన్స్ లాగా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి బాగా కాచిన పాలు ఉన్నాయి కదా వేడివేడి పాలు కొద్ది కొద్దిగా యాడ్ చేయాలి ఈ మొత్తం అంతటికి పావు లీటర్ పాలు అయితే బాగా సరిపోతాయండి ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా కలపాలి ఇలా వేడివేడి పాలు పోయడం వల్ల మనం వేసిన పంచదార కొంచెం కరిగి ఉండరావడానికి హెల్ప్ అవుతుందనమాట చల్లారిన పాలైతే ఉండరాదు అందుకని వేడివేడి పాలు పోసుకొని కొంచెం తిప్పుకుంటూ అంటే మీరు తీసుకున్న పోర్షన్కి ఎంతైతే పాలు సరిపోతాయో అంత యాడ్ చేసుకుంటూ మీరు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మీరు మీ చెయ్యి ఎంతైతే వేడిని తట్టుకుంటుందో అంత వేడిగా ఉన్నప్పుడు ఉండని చుట్టాలి ఇలా గట్టిగా ఒత్తుకుంటూ ఉండని బాగా చుట్టాలి ఎన్నిసార్లు అయితే పోర్షన్స్లో యాడ్ చేస్తారో అన్నిసార్లు కాచిన పాలు పోయాలి ఇలా అన్నిటిని ఉండని చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఉండలన్నిటిని ఒక రెండు గంటల పాటైనా బాగా పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాతే ఉండ గట్టిగా అవుతుంది ఇవి చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో కానీ లేదంటే స్టీల్ డబ్బాలో కానీ పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు ఈ లడ్డూలు ఒక వన్ వీక్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం చాలా చేయండి